కూడా జోష్న మీద చాలా కోపం పెంచుకుంటాడు దాసు ఇంక ఇక్కడ ఎంగేజ్మెంటుకి ఎలాగే ఏర్పాట్లు లేవని పెళ్ళికి ఏర్పాట్లు చేస్తూ ఉంటారు ఇంకా పెళ్ళికి అన్నీ సిద్ధం చేస్తూ ఉంటారు ఇంకా దాసు గురించి వివరాలు తెలుసుకుందామని ఎప్పటికప్పుడు ఎలా ప్రయత్నించినా కానీ దాసు వివరాలు అయితే తెలియదు దాసుకి పెళ్లి జరుగుతుందన్న విషయం చెప్దామంటే అవకాశం ఉండదు ఇంకెలాగా వీళ్ళు దాసు వాళ్ళ ఇంట్లోనే ఉంటున్నారు కాబట్టి ఇంకా అన్నయ్య జ్యోష్న గది నా మేనకాడలు జ్యోష్నకు కార్తీక్కి పెళ్లి జరుగుతుందని చెప్పనేసరికి ఏంటి కార్తీక్కి జ్యోష్నకు పెళ్లి జరుగుతుందా నీ మేనకోడలు కాదు కదమ్మా అని చెప్పి తన మనసులో అనుకుంటాడు నాకు నా మేనకోడలు అంటే చాలా ఇష్టం అన్నయ్య అందుకోసమనే నా అన్నయ్య కూతుర్నే నేను నా ఇంటి కోడలుగా చేసుకోవాలని చిన్నప్పటి నుంచి ఆశపడ్డాను ఆ కోరికే నెరవేర్చుకుంటున్నాను అని చెప్పికి ఇంకా కాంచిన చెప్పేసరికి తను అసలు నీ అన్నయ్య కూతురే కాదమ్మా ఈ అన్నయ్య కూతురు అని చెప్పి ఇంకా దాసు తన మనసులో అనుకుంటాడు కార్తీక్కి ఇష్టమో కాదో తెలియదు కానీ నా ఇష్టానికి మాత్రం కార్తీక్ తల ఉంచాడు అన్నయ్య అని చెప్పి ఇంకా మాట్లాడుతూ ఉంటుంది కాంచన ఇంకా పెళ్లి అన్నీ జరుగుతూ ఉంటాయి నువ్వు రా అన్నయ్య అనగానే వద్దు సార్ చూసారంటే నన్ను నా మీద కోపడతారు ఆ పెళ్లి పందిరిలో నేను రాను అని చెప్పనేసరికి ఇంకా ఈ లోపు ఇంటికి అయితే వెళ్తాడు దాసు ఇంటికి వెళ్ళేసరికి ఇంటి దగ్గర దీప ఉంటుంది ఎందుకంటే అవుట్ హౌస్లో అందరూ వెళ్ళిపోయిన తర్వాత దీప మాత్రం ఇంటి దగ్గరే ఉండేసరికి దీపకు కృతజ్ఞతలు చెప్దామని దీప ఇంటికి వెళ్ళేసరికి ఆ ఫోటోను చూసి ఒక్కసారిగా షాక్ అయిపోతాడు దాసు అదేంటి ఇతని ఫోటో ఇతని ఫోటో ఎక్కడ ఉందని చెప్పి గబాగబా లోపలికి వెళ్ళేసరికి మీరా మీరేంటి అయ్యేలా వచ్చారు అనగానే ఈ ఫోటో ఈ ఫోటో ఎవరిదమ్మా అని చెప్పాను కానీ మా నాన్నది అని చెప్పనేసరికి మీ నాన్నకి నువ్వు ఒక్కదానివే కూతురువా అని చెప్పాను కానీ అవును అని చెప్పనేసరికి ఇప్పుడు వీళ్ళ పెళ్ళి ఎక్కడ జరుగుతుంది జ్యోత్నా కార్తీకులు దాని కానీ పలానా కళ్యాణ మండపంలో అని చెప్పనేసరికి నువ్వు నాతో రా అని చెప్పి ఇంకా చేయి పట్టుకుని మరి దీపం తీసుకుని నేరుగా కళ్యాణ మండపానికి వచ్చేస్తాడు దాస్ అయితే రావడంతో ఇంకా అందరూ కూడా ఏంటి దాసు మామయ్య రానని చెప్పాడు కదా వచ్చాడు దీపం ఏంటి అంత చేపట్టుకుని తీసుకొస్తున్నాడు అని చెప్పి అందరూ చూస్తూ ఉంటారు ఏంటి దీపం తీసుకొస్తున్నాడు దాసు అని చెప్పి పారిజాతం కూడా షాక్ అయిపోయి చూస్తూ ఉంటుంది ఈ పెళ్ళి ఆపండి అని చెప్పి గట్టిగా అరుస్తాడు ఏంట్రా పిచ్చి పట్టిందా ఏంటి పెళ్లి ఆపమని చెప్తున్నావు అంటూ శివనారాయణ మాట్లాడేసరికి ఒక్క నిమిషం అయ్యా నేను చెప్పే నిజం తెలిసిన తర్వాత కూడా మీరు ఈ పెళ్లి జరిపించాలనుకుంటే మీ ఇష్టం అని చెప్పనేసరికి ఏంట్రా ఏంటి నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ మీరు ఎవరినైతే మీ ఇంటి మనవరాలు మీ వారసురాలు అనుకుంటున్నారో తనే ఈ దీప అని చెప్పనేసరికి ఒక్కసారిగా షాక్ అయిపోతుంది జోష్న పారిజాతం కూడా ఏంట్రా వాగుతున్నావా అని చెప్పాను కానీ నిజం మాట్లాడుతున్నాను ఎందుకంటే ఆ పెళ్లి పేట్ల మీద కూర్చున్నది నా కూతురు నా రక్తం పంచుకు పుట్టిన కూతురు మా అమ్మ మీ మీద కోపంతో మీ బిడ్డని చంపడానికి బయటికి పంపించేసింది కానీ ఆ బిడ్డ బ్రతికి ఇప్పుడు ఈ రూపంలో నా పక్కన ఉంది ఈ అమ్మాయే మీ మనవరాలు అక్కడ పెళ్లి కూతురుగా కూర్చుంది నా కూతురు మీకు ఎలాంటి అనుమానం ఉన్నా కానీ మీరు ఏ రకంగా అయినా సరే రుజువు చేసుకోవచ్చు అని చెప్పనేసరికి ఇంకా పారిజాతం షాక్ అయిపోయింది ఏంట్రా ఏం మాట్లాడతాం అనగానే ఇంకా చాలు అమ్మా నువ్వు శివన్నారాయణ గారి మీద పెంచుకున్న కోపం చాలు కానీ నేను దీపక అన్యాయం చేయనివ్వను అసలు తన తమ్ముడు ఒక మనిషి అన్న మానవత్వం కూడా లేకుండా అంత కర్కసంగా యాక్సిడెంట్ జరిగిన మనిషిని వదిలేసింది ఆ యాక్సిడెంట్ జరిగింది ఎవరికో తెలుసా తన తమ్ముడికి ఆ విషయం కూడా తనకు తెలీదు తెలీదు కూడా కానీ దీప అలా కాదు మానవత్వం కలిగింది సుమిత్ర అమ్మకు సుమిత్ర వదునికి తగ్గ కూతురు తనే తనని పెళ్లి చేసుకుని కార్తీక్ సంతోషంగా ఉండలేడు నా కూతురి భవిష్యత్తు గురించి ఆలోచించి నేను ఏంటి వారసురాలికి అన్యాయం చేయలేను అందుకే ఇప్పుడు నిజం చెప్తున్నానంటూ దాసు నిజాన్ని చెప్పేసరికి ఒక్కసారిగా కార్తీక్ పెళ్లిపేట్ల మించి లేచి నిలబడతాడు ఏంటి మావయ్య నువ్వు చెప్పేది అని చెప్పాను కానీ నిజం కావాలంటే ఏయో ఉంటాయి కదా డిఎన్ఏ టెస్ట్ ఏదో అది చేయించుకుంటే నిజా నిజాలు అన్నీ కూడా బయటపడతాయి అనగానే వెంటనే కార్తీక్ డాక్టర్ని పిలిపిస్తాడు అక్కడ అక్కడే వెంట వెంటనే అన్ని ఏర్పాట్లు చేసేస్తాడు డిఎన్ఏ టెస్ట్ రిపోర్ట్స్ అన్నీ కూడా చేసేసేసరికి అవును అతను చెప్పింది నిజమే ఈవిడ కూతురు ఈవిడ కాదు ఈ అమ్మాయి అని చెప్పి అక్కడ డాక్టరే నిర్ధారం చేస్తాడు ఒక్కసారిగా షాక్ అయిపోతా షాక్ అయిపోతాడు శివన్నారాయణది ఎంత పని చేసావు పారిజాతం నా మనవరాల్ని ఇన్ని రోజులు ఇన్ని కష్టాలు పడేటట్టు చేస్తావా నీ ఇంటి వారసరాలను తీసుకొచ్చి నా ఇంటి వారసురాలుగా నా మనవడు పక్కన కూర్చోపెట్టి పెళ్లి చేస్తావా ఇన్ని రోజులు దాసును నేను చాలా బాధ పెట్టాను దాస్ ఏంటో ఇప్పుడు అర్థమవుతుంది నమ్మక ద్రోహం చేసింది నువ్వు అనుకున్నాను కానీ నమ్మక ద్రోహం చేసింది మీ అమ్మ అని చెప్పి పారిజాతం చంప చెల్లు మనిపిస్తాడు శివనారాయణ అయితే చూద్దాం రాబోయే ఎపిసోడ్స్లో ఎలాగే జరగాలని మీరు కూడా కోరుకుంటే వీడియో నచ్చితే లైక్ చేయండి ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఆల్ పై క్లిక్ చేయండి ఎలా చేయడం అందరికంటే ముందుగా చూడవచ్చు